బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. త్వరలో SA1 మ్యాథమెటిక్స్ పరీక్ష జరగబోతోంది. మరి ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించినటువంటి SA1 సిలబస్ ఆధారంగా తయారు చేసినటువంటి మోడల్ పేపర్ను మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. మరి SA1 మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది టోటల్ గా S7 మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్. ఇందులో టోటల్ గా ఫస్ట్ సెక్షన్ 1 లో 1 మార్క్ క్వశ్చన్స్ 12 వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కు టోటల్ గా 12 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 2 మనం గమనించినట్లయితే సెక్షన్ 2 లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 8 రాయాల్సి ఉంటుంది. టోటల్ గా 8 2 16 మార్క్స్ అన్నమాట. టోటల్ గా ఇక్కడ మనం చూస్తున్నాం వీటికి చాయిస్ అనేది ఉండదు. నెక్స్ట్ సెక్షన్ 3 లో 4 మార్క్స్ వి మనం 8 రాయాల్సి ఉంటుంది. మరి వీటిలో కూడా చాయిస్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాల్సి ఉంటుంది. 5 × 40 ఇది సెక్షన్ 4. మరి సెక్షన్ 4 లో ప్రతి క్వశ్చన్ కు చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. అంటే 29 లో ఇదైనా రాయాలి లేదా ఇదైనా రాయాలి అంతే తప్ప మీకు టోటల్ గా 8 ఇచ్చి అందులో 5 రాయండి అని అనుకుందాం. ఇంటర్నల్ చాయిస్ ఒక్కొక్క క్వశ్చన్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ గా SA1 క్వశ్చన్ పేపర్ లో 4 సెక్షన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఈ విధంగా SA1 మోడల్ పేపర్ అనేది ఉంటుంది. మరి త్వరలో జరగబోయే పరీక్ష ఈ మోడల్ లో వచ్చే అవకాశం ఉంది. ఇది మరి త్వరలో SA1 మ్యాథమెటిక్స్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటి సిలబస్ కు సంబంధించినటువంటి మోడల్ పేపర్. Thank you. Thank you for watching this video. Don't forget to subscribe Bhaskar's area.